దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. స్వరమెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా. హల్లెలూయా, హల్లెలూయా. అందరు బాగున్నారా? దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకుందాం. బైబిల్ తెచ్చిన వారంతా మీ బైబిల్ గ్రంథాన్ని తీయండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 776 పేజీ నంబర్. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 18వ వచనాన్ని దయచేసి చదువుతుండగా గమనించండి. జెబులూను గూర్చి ఇట్లా నేను, జెబులూను నీవు బయలువెళ్ళు స్థలమందు సంతోషించుము, ఇస్సాకారు నీ గుడారముల యందు సంతోషించుము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఈ జెబులూను ఇస్సాకారు ఎవరంటే మన మూల పితృడైన యాకోబు యొక్క కుమారులు. మన మూల పితృడైన యాకోబును దేవుడు ప్రేమించి దేవుడు అతనికి 12 మంది కుమారులను, ఒక కుమార్తెను దేవుడిచ్చాడు. చాలాసార్లు మీకు చెప్పాను, ఈరోజు ఇజ్రాయెల్ దేశము అని పిలువబడుతున్న దేశం యాకోబుకు దేవుడిచ్చిన ఈ 12 కుమారుల యొక్క సంతానమే ఇజ్రాయెల్ దేశం. ఈ 12 మందిని ప్రేమించి దేవుడు వారికి ఇచ్చిన సంతానమే ఒక దేశంగా మారింది. అదే ఇజ్రాయెల్ దేశం. దైవజనుడైన మోషే ప్రవచనాత్మకంగా ప్రవచిస్తూ ఈ ప్రవచన వాక్యాలన్నీ కూడా ఈ 1వ వచనం నుంచి చివరి వచనం వరకు యాకోబు యొక్క 12 మంది కుమారుల గురించి ప్రవచిస్తున్న ప్రవచనాలు. అందులో ఈ జెబులూను గురించి, ఇస్సాకారు గురించి ప్రవచిస్తున్న ప్రవచనం ఏంటంటే, జెబులూను నీవు బయలువెళ్ళు స్థలమందు సంతోషించు. నువ్వు ఏ స్థలానికైతే బయలుదేరుతున్నావో, ఏ స్థలాన్ని నీ మనసులో ఉంచుకొని ఏ స్థలానికైతే నువ్వు బయలుదేరుతున్నావో ఆ స్థలంలో నువ్వు సంతోషించు. ఇస్సాకారు నీ గుడారమేందు, నీ గుడారం నీ ఇంటిలో నువ్వు సంతోషించు అని చెప్పి ఇద్దరు గురించి ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. ఇంకా ఈ వాక్యపు లోతులోకి, దీని చరిత్రలోకి నేను వెళ్ళను, కానీ ఒక విషయం అక్కడ ప్రస్తావించబడింది. ఏంటంటే సంతోషించుట, సంతోషించుము. జెబులూను నువ్వు వెళ్ళే స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో నువ్వు సంతోషించు. ఇస్సాకారు నీ గుడారములో, నీ ఇంటిలో నువ్వు సంతోషించు. సంతోషం స్థలములో, సంతోషం గుడారములో. సంతోషం మీరు సంతోషించండి, మీరు ఆనందించండి, మీరు ఆనందంగా సంతోషంగా ఉండండి. మీ స్థలములో, మీ గుడారములో మీరు సంతోషంగా ఆనందంగా ఉండండి అని ప్రవచనం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, వాస్తవమే. మన గుడారముల యందు మనకు సంతోషం, మన స్థలముల యందు మనకు సంతోషం. గుడారం అనగా మన ఇల్లు, మన ఇల్లునే గుడారం అంటాం, గుడారాన్నే ఇల్లు అంటాం. లేఖనం చెప్తుంది నీ గుడారముల యందు నువ్వు సంతోషించు, నీ ఇంటిలో నువ్వు సంతోషించు. ఈరోజు మరి మీ ఇంటిలో ఆ సంతోషం ఉందా? ఈరోజు మీ ఇంటిలో ఆ సమాధానం, ఆ ఆనందం ఉందా?
నీ గుడారములో నువ్వు సంతోషించగలుగుతున్నావా? నువ్వు ఆలోచించాలి. గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, గుడారములో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఎందుకంటే భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, భార్యను బట్టి భర్తకు సంతోషం, భర్తను బట్టి భార్యకు సంతోషం, దేవుడు వారిని ప్రేమించి వారికి ఇచ్చిన పిల్లలను బట్టి వారికి సంతోషం, వారి బంధువులను బట్టి వారికి సంతోషం, వారి ఇంటిలో ఉన్న బంగారాన్ని బట్టి, వారి ఇంటిలో ఉన్న ధాన్యాన్ని బట్టి వారికి సంతోషం, వారికి ఆనందం. గుడారములో ఏముంటుంది? మనుషులుంటారు, ధాన్యం ఉంటుంది, ధనం ఉంటుంది. గుడారములో మనుషులుంటారు, ధాన్యం ఉంటుంది, ధనం ఉంటుంది. అది బంగారమే కావచ్చు, లేక డబ్బే కావచ్చు, పైసలే కావచ్చు. తర్వాత ఆ గుడారములో వారితో కలిసి ఉండడానికి, కొంతకాలం గడపడానికి వారి బంధువులు వస్తుంటారు, పోతుంటారు. వీరి బంధువులు వచ్చినప్పుడు సంతోషం, మనకు మంచి పంటలు పండి ఆ ధాన్యం మన ఇంటికి వచ్చినప్పుడు సంతోషం. మన ఇంట్లో ఉన్న బంగారం ఉందనుకోండి, ఒక 10 తులాలు 20 తులాలు ఆ బంగారాన్ని ఇంట్లో పెట్టుకొని బంగారం ఎందుకుందయ్యా అని ఎవరైనా ఏడుస్తారా? ఎవరైనా ఏడుస్తారా? సంతోషం. ధాన్యమేనా, అది డబ్బేనా, బంధువులే ఉన్నా, పిల్లలున్నా, వీరందరిని బట్టి సంతోషం, ఆనందం కలుగుతుంది. ఇవన్నీ గుడారంలో ఉంటాయి, వాటిని బట్టి మనకు సంతోషం కలుగుతుంది. ఒకవేళ మన ఇంట్లో డబ్బు లేకపోతే మనకు సంతోషం ఉండదు. ఒకవేళ మన ఇంట్లో మనకు పిల్లలు లేకపోతే మనకు సంతోషం ఉండదు. ఒకవేళ మన ఇంట్లో ధాన్యం లేకపోతే, మన ఆకలి తీర్చగలిగిన ధాన్యం లేకపోతే, ఆహారం లేకపోతే మనకు సంతోషం ఉండదు. పిల్లలుంటేనే సంతోషం, భర్త ఉంటేనే సంతోషం, భార్య ఉంటేనే సంతోషం, ఆస్తి ఉంటేనే సంతోషం, ధాన్యం ఉంటేనే సంతోషం, బంధువులు ఆయా సమయంలో వస్తూ పోతుంటేనే సంతోషం. ఇవన్నీ కూడా సంతోషాన్ని కలిగించేవి. ఇస్సాకారు, నీ గుడారములో సంతోషం ఉండాలి. హల్లెలూయా, గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, భార్యను బట్టి భర్త, భర్తను బట్టి భార్య, తల్లిదండ్రులు పిల్లలను బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తును బట్టి, వారి ఇంటిని బట్టి, వారికున్న హోదాను బట్టి, వీటన్నిటి బట్టి మనం సంతోషిస్తాం కదా. ఈ సంతోషము శాశ్వతమైందా, తాత్కాలికమైందా? మీరు నాకు జవాబు చెప్పాలి. ఈ సంతోషం, ఈ సంతోషం నీ భార్యను బట్టి, నీ భర్తను బట్టి, నీ పిల్లలను బట్టి, నీ డబ్బును బట్టి, నీ బంగారాన్ని బట్టి, నీ పంటను బట్టి, నీ ఆస్తిని బట్టి నీవు సంతోషిస్తున్నావు కదా, ఈ సంతోషము తాత్కాలికమైందా లేక శాశ్వతమైందా చెప్పండి. ఇది సంతోషాన్ని కలిగించినా, ఈ సంతోషము కేవలము తాత్కాలికమైనది మాత్రమే. నీ డబ్బును బట్టైనా, నీ ఇంటిని బట్టైనా, నీ కుమారుని బట్టైనా, నీ కుమార్తెను బట్టైనా, నీ ఆస్తిని బట్టైనా, నీవు కట్టుకున్న చక్కటి ఇంటిని బట్టైనా, నీ స్నేహితులను బట్టైనా, నీ బంధువులను బట్టైనా, నీకు కలిగిన ఈ ఆనందం అనేది, నీ కలిగిన ఈ సంతోషం అనేది కేవలం టెంపరీ, కొంతకాలం మాత్రమే ఈ ఆనందం, కొంతకాలం మాత్రమే ఈ సంతోషం. ఇది శాశ్వతంగా ఉండే సంతోషం కాదు. ఇది ఎల్లప్పుడూ ఉండిపోయే, నిలిచిపోయే ఆనందం కాదు. తరతరాలుగా, తరతరాలుగా నిలిచిపోయే ఒక శాశ్వతమైన ఆనందం కాదు. అందుకే ప్రవక్త అయిన యెషయా తన గ్రంథంలో ఇలా ప్రవచిస్తున్నాడు. యెషయా గ్రంథము 29వ అధ్యాయానికి వస్తే, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు గమనిస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది.
ఆ వాక్య భాగాన్ని గమనించండి. యెహోవా యందు దీనులకు సంతోషము అధికమగును, మనుష్యులు బీదలు ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ఆమెనండి. గట్టిగా చెబుదామా? ఆ వాక్య భాగములో చివరి భాగాన్ని గమనిస్తే పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. నాతో కలిసి అనండి, పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ఎవరు? దేవుని ప్రజలు తమ దేవుని బట్టి. మన దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. మన దేవుడు ఎవరో తెలుసా? పవిత్రుడు. మచ్చ డాగు లేనివాడు, నిష్కలంకుడు, నిర్దోషి, పాపము లేనివాడు. సమాజానికి, లోకానికి, నాలో పాపము ఏదైనా ఉంటే మీరు రుజువు చేయండి అని సవాలు విరిచినవాడు, పాపము లేనివాడు ఆయన పరిశుద్ధ దేవుడు. ఆయన పరిశుద్ధుడు. దేవుని ప్రజలట తాము ఆరాధిస్తున్న ఆ పరిశుద్ధ దేవుని బట్టి, ఆ జీవము కలిగిన దేవుని బట్టి మనము ఎప్పుడు ఆరాధించేవారముగా, ఆనందించేవారముగా, సంతోషించేవారముగా ఉండాలట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ప్రేమిని దేవుని బిడ్డారా, నీ కుటుంబాన్ని బట్టి, నీ గుడారాన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు, నువ్వు సంతోషిస్తున్నావు. ఆ సంతోషం తాత్కాలికమైంది, ఆ సంతోషం నీ ఇంటిలో నుంచి ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు, ఎప్పుడు ఆ సంతోషం నీ ఇంటిలో కరిగిపోతుందో తెలియదు. ఒకవేళ ధనమే ఉందా, రాత్రి దొంగొచ్చాడా, ధనాన్ని దోచుకెళ్ళాడా, ఆ ధనాన్ని బట్టి నీకున్న సంతోషం ఏమైపోతుంది? తొలగిపోతుంది. చూసారా? బంధువులు వచ్చారా, డిన్నర్ చేసుకున్నావా, బిర్యానీ చేసుకున్నావా, బంధువులు ఉన్నంతసేపే నీకు ఆనందం ఉంటుంది. బంధువులు వెళ్ళిపోగానే నీకు ఆ ఆనందం తొలగిపోతుంది. నీకు పిల్లలున్నారా, నీ పిల్లలు నీవు చెప్పిన మాట విన్నప్పుడే నీకు సంతోషం, నీ మాట తిరగబడినప్పుడు నీ పిల్లల్ని బట్టి నీవు దుఃఖపడతావు, ఏడుస్తావు. మన గుడారాల్లో మనకు ఆనందాన్ని కలిగించేవి ఏవైనా అవి తాత్కాలికమైన సంతోషం ఆనందమే అని గుర్తించాలి. దేవుని ప్రజలమైన మనము మన దేవుడైన యేసయ్యను బట్టి, హల్లెలూయా, యెహోవాను బట్టి మనము ఎప్పుడు కూడా సంతోషించేవారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు సంతోషించాలి? నీ గ్రామంలో ధనవంతులకు లేని, భాగ్యవంతులకు లేని, నీ పట్టణంలో గొప్ప గొప్ప శ్రీమంతులకు లేని ఆ గొప్ప దేవుడు నీకు దొరికాడు కనుక, నీకు దొరికాడు కనుక. ఎంతోమంది నీకంటే చదువుకున్నవారు, అందచందం కలిగిన వారు, డబ్బు కలిగిన వారు, హోదా కలిగిన వారు, మంచి మంచి హోదా కలిగిన వారు, మరి కార్లు కలిగిన వారు, ఆస్తులు కలిగిన వారు, శ్రీమంతులు, ధనవంతులు, కోటీశ్వరుడు, నాయకులకు ఈ దేవుడు దొరకలేదు, నీకు దొరికాడు. ఆమేన్. ఏముందని నీ దగ్గర? కోట్లు ఉన్నాయనా? నీ దగ్గర కోట్లు ఉన్నాయనా? నువ్వు శ్రీమంతుడువనా? నువ్వు గొప్పవాడవనా? నువ్వు రాజువనా? నువ్వు రాణివనా? నీకెందుకు దొరికాడు? లేఖనం చెప్తుంది, వారు నన్ను వెతకలేదు కానీ నేనే వారిని వెతుక్కుంటూ వెళ్ళి వారిని రక్షణలోకి నడిపించాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నీ వెతకలేదట, నీ ఇంటికే ఆయన వెతుక్కుంటూ వచ్చాడట, నీ పడక దగ్గరికి. నీ బాధలు, నీ కష్టములు, నువ్వు ఆత్మహత్య చేసుకుంటాను అనుకున్న సమయములో, ఆ పడకలో ఉన్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, నీ బంధువులు, నీ యొక్క స్నేహితులు అందరూ నిన్ను దూరం చేసి ఒంటరి పిచ్చుకగా మారిపోయిన స్థితిలో ఉంటే దేవుడే నీ ఇంటిని వెతుక్కుంటా వచ్చి నిన్ను రక్షించి ఆయన సంఘం అనే తోటలో ఆయన నిన్ను ఒక చెట్టును నాటినట్టుగా నాటాడట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం.
యేసు ప్రభు దొరకడం దొరకడం నీ జీవిత భాగ్యం. నాకే ఆశ్చర్యంగా ఉంది నాకు ఎలా దొరికాడని, నాకే ఆశ్చర్యంగా ఉంది నాకు ఎలా దొరికాడని. ఏ మంచితనము మనలో లేకపోయినా, ఏ మంచితనం మనలో లేకపోయినా, ఏ గొప్పతనం మనలో లేకపోయినా, చూడండి ఆ దేవుడు మనకు దొరికాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు, నీకు దొరికిన దేవుడు దయ్యము కాదు, నీకు దొరికిన దేవుడు భూతము కాదు, నీకు దొరికిన దేవుడిలో మంత్రము లేదు, శకరము లేదు, వంకరతనము లేదు. నీకు దొరికిన దేవుడు ఎవరో తెలుసా? ఈ పంచభూతములను నిర్మించిన వాడు. దేవునికి స్తోత్రం. నిన్ను చేసినవాడు, నీకు జీవం ఇచ్చినవాడు, నీకు రూపం ఇచ్చినవాడు, నీకు రక్షణ ఇచ్చినవాడు, నీ కోసం చివరి రక్తపు బొట్టును ధారపోసినవాడు. ఎవరైనా ఎవరైనా దేవుళ్ళనబడిన వారు రక్త ప్రోక్షణ చేశారా? లేదు. కానీ మన దేవుడు మనందరి కోసం లోక పాప పరిహారార్థ బలి నిమిత్తం, సర్వలోక పాప పరిహారార్థ బలి నిమిత్తం చివరి రక్తపు బొట్టు ఆయన మన కోసం కార్చాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, దేహానికి మురికి అంటితే స్నానం చేసి నీళ్లతో కడుక్కోవచ్చు. మన ఆత్మకు అంటిన మురికి పాపమనే మురికి. ఏ మురికి అండి? పాపము. పాపమనే మురికి, శాపమనే మురికిలో మనము కొట్టుకొని పోతుంటే, నరకానికి వెళ్తుంటే ఆయన చూసి ఉండలేక ఆయన వచ్చి ఆయన రక్తముతో మన పాపములను కడిగాడు. దేవునికి స్తోత్రం. ఆ రక్తాన్ని ఈరోజు మనం తాగబోతున్నాం. అది పరిశుద్ధ రక్తం, అది నిబంధన రక్తం. ఆ రక్తముతో నిన్ను నన్ను వెలపెట్టి కొన్నాడు. నీ కులం ఏదైనా, నీ జాతి ఏదైనా, నువ్వు కంపు కొడుతుంటే, నీ పాపముతో నువ్వు కంపు కొడుతుంటే, నీ శాపముతో కంపు కొడుతుంటే, నీ దుర్మార్గతతో నువ్వు కంపు కొడుతుంటే, నీ భయంకరమైన ఆచార సాంప్రదాయాల మధ్యలో ఒక శపించబడిన వ్యక్తిగా నీవు కంపు కొడుతుంటే, ఆయన నిన్ను కడిగి పరిశుద్ధపరిచి ఈరోజు పరిశుద్ధుల సమాజములో దేవుడు నిన్ను చేర్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగాళ్ళు చెబుదామా? ఎక్కడో తాగుబోతులతో, వ్యభిచారులతో, దొంగలతో, శపించబడిన వారితో కూర్చోవలసిన నిన్ను దేవుడు ఈరోజు పరిశుద్ధుల సహవాసములో చేర్చాడు. నిన్ను అంటకట్టాడు. నీకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ, నీకు దొరికిన ఇంత గొప్ప దేవుడు, ఆ దేవుని బట్టి, ప్రభు నీకు ఇచ్చిన రక్షణను బట్టి, ప్రభు నీకు ఇచ్చిన ఆ విమోచనను బట్టి, ఆ పాపము నుంచి విమోచన, ఆ శాపము నుంచి విమోచన, దేవుడు నీకు ఇచ్చిన ఆ విమోచనను బట్టి నువ్వేం చేయాలంటే, ప్రభువులో, ప్రభుని బట్టి నీవు సంతోషించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి ప్రభుని బట్టి సంతోషించడం తెలియదు. వారి ఆస్తుల్ని బట్టి, వాళ్ళ పిల్లల్ని బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి, పొలం బట్టి, పంటను బట్టి, అది ఉంటుందా నీ ఇంట్లో శాశ్వతంగా? ఆ ఎగిరిపోయే క్షణం మాత్రం ఉండే తాత్కాలికమైన సంతోషములో మనం జీవించకూడదు. ఒక శాశ్వతమైన సంతోషం మనకు యేసు ద్వారానే కలుగుతుంది గనక, ఆ యేసయ్యను బట్టి ఎల్ల వేళల మనం ఆనందించుదుముగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు. అదే నీ పిల్లల్ని బట్టి ఆనందించు నీకు బలం వస్తుందేమో, నీ డబ్బును బట్టి ఆనందించు నీకు బలం వస్తుందేమో, నీ భర్తను బట్టి ఆనందించు బలం వస్తుందేమో, నీ భార్యను బట్టి, నీ బంధువులను బట్టి ఆనందించు నీకు బలం వస్తుంది. రాదు, 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 రాదు. ప్రభుని బట్టి, వా, గొప్ప దేవుడు నాకు దొరికావయ్యా, నా బంధువులకు అయ్యా ఆ శాపగ్రస్తమైన అనుభవాల్లో ఉండి దయ్యాలతో, మంత్రాలతో, శక్తులతో బాధపడి చచ్చిపోతున్నారయ్యా రక్తం కక్కి, ప్రభువా గొప్ప దేవుడు నాకు దొరికావయ్యా, ఆ ప్రభుని బట్టి, ప్రభువా నేనేం పుణ్యం చేసుకున్నాను, పాపాత్మురాల్ని పాపిన్నాయన
నువ్వు దొరికావయ్యా. ఆ ప్రభుని బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన రక్షణను బట్టి, నువ్వు ప్రభుని బట్టి ఆనందిస్తే నీకు అది బలంగా మారుతుందట. దేవునికి స్తోత్రం. ప్రభుని బట్టి ఎంతమంది ఆనందిస్తున్నారండి ఈరోజు? ఎంతమంది ప్రభుని బట్టి ఆనందిస్తున్నారు? యేసయ్యను బట్టి ఎంతమంది ఆనందిస్తున్నారు? నిజమేనా? మీ ఆనందం నిజమేనా? నిజంగానా? దేవునికి స్తోత్రం. మీ సంతోషం నిజమేనా? ఆనందించాలి. మీకు ఒక విషయాన్ని నేను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు యోనా. అద్భుతమైన ప్రవక్త. యేసు ప్రభు కూడా ఈ లోకంలో శరీరధారిగా జీవిస్తున్న దినాల్లో ఈ ప్రవక్త పేరెత్తాడు. ఈ ప్రవక్త గురించి మాట్లాడాడు. ఇతని పేరు యోనా. దేవుడు ఇతనితో అన్నాడు, బాబు నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించన్నాడు. వెళ్లకుండా తర్షీష్ వెళ్ళాడు. చేప తర్వాత ఆ సముద్రంలో తుఫాన్ వచ్చి చేప ఇతన్ని మింగేసింది. తర్వాత ఇతడు నినివే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఒక దిన ప్రయాణం చేసి ఆ పట్టణం ఎంత పెద్దదంటే 3 దినాలు ప్రయాణం చేయొచ్చు, కాలి నడకలో 3 దినాలు ప్రయాణం చేయొచ్చు, అంత పెద్ద పట్టణం. అందులో ఒక దిన ప్రయాణం చేసి సువార్తను ప్రకటించాడు. ప్రకటించి ఆ పట్టణానికి కాస్త దూరంలో ఎడారిలోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోయి ఏం చేశాడు ఒకసారి చూడండి. యోనా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదామా? యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగును నేను అనుకుంటుంది కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడివై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషుకు పారిపోతుని, నేనిక బ్రతుకుడి కంటే చచ్చుట మేలు, యెహోవా నేను బ్రతకనియక చంపమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా నీవు కోపించిన న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి పందిరి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించినో చూచెదనని ఆ నీడను కూర్చొని ఉండగా దేవుడైన యెహోవా స్వర చెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమను పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ స్వర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున ఆ చెట్టు వాడిపోయెను. గట్టిగా చెబుదామా? దేవునికి స్తోత్రం. ఏం చేశాడు యోనా? ఆ పట్టణానికి కాస్త అలా దూరంగా వెళ్ళి ఈ పట్టణంలో సువార్త ప్రకటించాను, వీరు మారుమను పొందుతారా లేదా, దేవుని శిక్ష వీరి మీద దిగి వస్తుందా అని అక్కడ కాస్త దూరంగా వెళ్ళి ఒక పందిరి వేసుకున్నాడు. దేవుడు ఏం చేశాడంటే పందిరి వేసుకోగానే ఒక స్వర చెట్టును మొలిపించాడట. బాగా వినండి. ఏ చెట్టు చెప్పండి. కాస్త తినడమే కాదు, స్వర చెట్టు కాయలు తినడం కాదు, స్వర చెట్టు ఏం చేసిందో కొద్ది తెలుసుకుందాం. ఆమెన్. ఈ స్వర చెట్టును మొలిపించాడట. ఆ స్వర చెట్టు ఇంత స్పీడ్గా పెరిగిందంటే త్వర త్వరగా పెరిగి ఆ పందిరంతా చక్కటి తన ఆకులతో కప్పేసింది. ఆ స్వర చెట్టును చూడగానే, దాని ఆకులను చూడగానే, దాని పచ్చదానాన్ని చూడగానే యోనా ఆ స్వర చెట్టును చూసి బహుగా సంతోషించాడట. ఎంత సంతోషమో తెలుసా? ఆ చెట్టును చూసి బహుగా సంతోషం. తెల్లారింది మరుసటి రోజు దేవుడు ఒక పురుగును పంపాడు. ఆ పురుగు ఏం చేసింది? చెట్టంతా తినేసింది. వడగాలి వచ్చింది. ఆ వడగాలికి సొమ్మసిల్లి యోనా పడిపోయాడు. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి సొర చెట్టును బట్టి సంతోషిస్తున్నాడా లేక దేవుణ్ణి బట్టి సంతోషిస్తున్నాడా?
చెప్పండి, కాస్త గట్టిగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఆ సొర చెట్టును చూసి, దాని పచ్చదనాన్ని చూసి, దానికి వచ్చిన పూతను చూసి, దానికి వచ్చిన కాతను చూసి, అయ్యో ఇప్పటికిప్పుడు ఎలా పెరిగింది, ఇప్పటికిప్పుడు దీనికి ఆకులు ఎలా వచ్చాయి, ఇంతలోనే ఏం జరిగింది అని దాని గురించి ఆలోచించడం లేదు. ఆకులను చూసి సంతోషపడుతున్నాడు, ఆ నీడను చూసి సంతోషపడుతున్నాడు. ఏమ్మా అర్థమవుతుందా ఈరోజు నీ సంతోషం ఏంటి? ఈరోజు నీ సంతోషం ఏంటి? ఈయనొక ప్రవక్త, ఈయనొక దైవజనుడు. తాత్కాలికంగా ఒక నెల, రెండేళ్ళు, మూడు నెలలు, నాలుగు నెలలు ఉండి చచ్చిపోయే ఈ సొర చెట్టు గురించి ఆ సొర చెట్టును బట్టి ఆనందిస్తాడేంటి? సొర చెట్టు ఆనందాన్ని కలిగించేదా? దాని నీడను చూసి, దాని తాత్కాలికమైన నీడను చూసి ఆనందిస్తున్నాడేంటి వ్యక్తి? సొర చెట్టును బట్టి ఆనందించాడట. ఆ సొర చెట్టు ఎండిపోగానే, ఎండిపోగానే కోపం వచ్చేసింది, కోపం వచ్చేసింది. ఇంకా బ్రతుకుట కంటే చచ్చిపోతే మేలు అనుకున్నాడట. గమనించండి, తాత్కాలికమైన నీడలను చూసి, తాత్కాలికమైన సంతోషాలను చూసి, నువ్వు ఆ తాత్కాలికమైన సంతోషములో నీ జీవితంలో నువ్వు సాగిపోతుంటే, నువ్వు దేన్ని బట్టి సంతోషిస్తున్నావో అది ఏమవుతుందంటే నీ కన్నుల ముందు ఎండిపోతుంది, నీ కన్నుల ముందు నుంచి అది తొలగిపోతుంది. అబ్రహాము కుమారుణ్ణి బట్టి సంతోషపడితే దేవుడు ఏమన్నాడు తెలుసా? కుమారుణ్ణి బలిచేయమన్నాడు. ఆ కుమారుణ్ణి బలిచేసేయన్నాడు. దేవుని ఉద్దేశం తెలుసండి, దేవుని ప్రజలమైన మనము దేవుని ఉద్దేశాన్ని పరిపూర్ణంగా గ్రహించడానికి ప్రయాసపడదాం. దయచేసి అర్థం చేసుకోండి దేవుని ఆలోచన. దేవుని తలంపులను, దేవుని ఆలోచనలు దయచేసి అర్థం చేసుకోకండి. చెత్తాభక్తి చెయ్యొద్దని మీకు చాలాసార్లు చెప్తున్నాను. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే నా ప్రజలు నన్ను బట్టి ఆనందించాలి. ఆమెన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అదిగో ఆ సొర చెట్టును బట్టి యోన ఆనందించాడు. ఆ సొర చెట్టు మరుసటి రోజు ఎండిపోయింది. అతని ఆనందం, అతని సంతోషం ఎగిరిపోయింది. ఈరోజు తాత్కాలికంగా నీకు సంతోషాన్ని కలిగించే ఏదైనా వస్తువైనా, మనిషి అయినా, ఇంకా ఏదైనా కావచ్చు, నీకు తాత్కాలికంగా సంతోషాన్ని కలిగించేటి ఏవైతే ఉన్నాయో వారిని బట్టి, వాటిని బట్టి నువ్వు సంతోషపడక, నీ రక్షకుడైనా నిన్ను పాపము నుంచి, శాపము నుంచి రక్షించి, నిన్ను పరిశుద్ధుడిగా మార్చిన, నిత్య స్వాస్థ్యానికి నిన్ను యోగ్యుడిగా, యోగ్యురాలిగా మార్చిన ఆ దేవాది దేవుణ్ణి బట్టి నీవు, నేను ఆనందించి సంతోషించుదుముగాక. దేవునికి స్తోత్రం. గట్టిగాళ్ళు చెబుదామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నీ సంతోషం నీ దేవుడై ఉండాలి, నీ ఆనందం నీ దేవుడై ఉండాలి. డబ్బు కాదు, స్థలము కాదు, ధాన్యము కాదు, పంటలు కాదు, ఇల్లు కాదు, పిల్లలు కాదు. నేను అనకూడదు కానీ నీకు మంచి భర్త ఉన్నాడని బాగా సంతోషపడుతున్నా అని చచ్చిపోయాడు అనుకో, నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా బతుకుతాడని? నీకు మంచి భార్య ఉంది అని నువ్వు బాగా సంతోషపడ్డావు అనుకో, చచ్చిపోయింది అనుకో. నీకు మంచి పిల్లలున్నారని నువ్వు బాగా సంతోషపడ్డావు అనుకో, చచ్చిపోయారనుకో. అది పాపం అంటున్నాడు దేవుడు, అది పాపం అంటున్నాడు, అది తప్పు అంటున్నాడు దేవుడు, అది పాపం అంటున్నాడు. నువ్వు ఆనందించు, నీ గుడారం నువ్వు ఆనందించు, కానీ మొదట నీ దేవుణ్ణి బట్టి ఆనందించు. ఆమెన్. గట్టిగా చెబుదామా? మొదట నీ దేవుణ్ణి బట్టి.
తర్వాత నీ పిల్లల్ని బట్టి ఆనందించు, నీ పంటను బట్టి ఆనందించు. నువ్వు ఏడుస్తూ ఎప్పుడు కూర్చోవాలని నీకు దేవుడు నీకు రక్షణ ఇవ్వలేదు. నీ కన్నీరు తుడవడానికే వచ్చాడు ఆయన, నిన్ను పడక నుంచి లేపడానికే వచ్చాడు ఆయన. నిన్నెందుకే ఆయన ఏడిపిస్తాడు? మనం దేవుడిని ఏడిపిస్తాం, కానీ దేవుడు మనల్ని ఏడిపించేవాడు కాదు. మన పాపమే మనల్ని ఏడిపిస్తుంది, మన తిరుగుబాటే మనల్ని ఏడిపిస్తుంది, కానీ దేవుడు నిన్ను ఏడిపించేవాడు కాదు. ఆయన ఏడుస్తాడు కానీ ఎవరిని ఏడిపించాడు? దేవునికి స్తోత్రం. గట్టిగాలు చెబుదామా? శారమ్మకు పిల్లలు లేవరండి, పిల్లలు లేరని దేవుడు చెప్పాడు, వాగ్దానం చేశాడు పిల్లల్ని ఇస్తానని. పిల్లలు ఇచ్చేంతవరకు శారమ్మ ఓపిక పట్టాలా లేదా? ఓపిక పట్టలేదు. ఏం చేసింది? హాగర్ని ఉంచుకోమని ఆ హాగర్కి తన దాసునైన హాగర్ని ఇచ్చింది. ఆ హాగర్కి ఈ పిల్లలు పుడితే ఆ పిల్లవాడిని ఎత్తుకొని సంతోషపడాలని శారమ్మ తపన. శారమ్మ తపన అంత ఏంటంటే, నాకు పుట్టకపోయినా నా దాసికైనా పిల్లలు పుడితే ఆ బాబుని ఎత్తుకొని ఆ పాపను ఎత్తుకొని ఎవరిస్తే వాళ్ళని ఎత్తుకొని నేను ఆనందిస్తాను, నేను సంతోషిస్తానని ఈ యొక్క శారమ్మ అనుకుంది. అనుకొని భర్త పర్మిషన్ తీసుకొని ఆ హాగర్ని ఇచ్చింది తన సంతోషం కోసం. దేవుడు చెప్పాడు, మీకు తప్పక నేను సంతానాన్ని ఇస్తానని. దేవునికి స్తోత్రం. మాట ఇచ్చిన వాడు మాట తప్పుతాడా? చెప్పండి, తప్పుతాడా? మాట్లాడండి, మాట్లాడండి, మాట్లాడండి. మాట ఇచ్చిన వాడు మాట తప్పుతాడా? నువ్వు తప్పుతావు, నువ్వు తప్పుతావు. నువ్వు మనిషివి కదా, నువ్వు మనిషివి కదా, తప్పుతావు. రాజుకి అట్లా ఎన్ని వాగ్దానాలు చేస్తారు, దాంట్లో ఏది నెరవేరుస్తాడు ఏది నెరవేర్చడు. 100 చేస్తే 100లో ఒకటో రెండో ఆయన దీపయేతరికి ఒకటో రెండో నెరవేరుస్తాడు, మిగతా 99 ఏవి నెరవేర్చడు. అర్థమైందండి? మన దేవుడు అలాంటి వాడు కాదు. ఆమెన్. మాట ఇచ్చాడా? వాగ్దానం చేశాడా? వాగ్దానాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఇస్తానన్నాడు, ఇస్తాడు. శారమ్మ ఓపి పట్టలేదు, ఇంకా హాగర్ని బట్టైనా ఈ ఆమెకు పుట్టిన సంతానాన్ని బట్టైనా సంతోషపడాలని ఆశించింది. అలానే హాగర్కి ఒక కుమారుడు పుట్టాడు, ఆ కుమారుడు పేరు ఇస్మాయిల్. అతన్ని ఎత్తుకొని ఆనందంతో ఉంది. అయితే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, హాగర్ని బట్టి ఇస్మాయిల్ను బట్టి శారమ్మ సంతోషపడింది క్షణకాలమే. సంతోషపడింది క్షణకాలమే. ఇప్పుడు హాగర్ని బట్టి ఇస్మాయిల్ను బట్టి నరకాన్ని అనుభవిస్తుంది శారమ్మ. నరకం. తన తాత్కాలికమైన సంతోషం కోసము దేవుని వాగ్దానాన్ని పక్కన పెట్టేసింది, దేవుని మాటను పక్కన పెట్టేసింది. తన 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 సుఖం కోసం, తన తాత్కాలికమైన సంతోషం కోసం. అబ్రహాము ద్వారా దేవు అబ్రహాము గురించి దేవునికున్న ఆలోచన ఏంటంటే, అబ్రహాముకి ఏదో ఒక రోజు నేను ఇస్సాకుని ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఇస్మాయిల్ లేడు దేవుని మనసులో, ఇది శారమ్మ క్రియేట్ చేసింది. తన తాత్కాలికమైన సంతోషం కోసము చూడండి, హాగర్నిచ్చింది, ఇస్మాయిల్ పుట్టాడు, కొంతకాలమే సంతోషపడింది. తర్వాత ఆ ఇస్మాయిల్ ద్వారా, హాగర్ ద్వారా సూటి పోటి మాటలు శారమ్మని అంటుంటే, శారమ్మ క్షణ క్షణం నరకాన్ని అనుభవిస్తుంది, నరకం అనుభవిస్తుంది. ప్రేమిన దేవుని బిడ్డలారా, తాత్కాలికమైన సంతోషాన్ని కలిగించేటి ఏవైనా మనకు దుఃఖాన్నే కలగజేస్తాయి, కానీ సంతోషాన్ని ఇవ్వవు. అందుకే తాత్కాలికంగా నీకు సంతోషాన్ని కలిగించే వాటి మీద మనసు పెట్టకో, ఆలోచించకో, సమయం వ్యర్థం చేయకో. అవి తాత్కాలికమైన సంతోషాలు, అవి తాత్కాలికంగా ఉండే ఆనందాలు. యోనా చచ్చిపోవాలనుకుంటున్నాడు, సొర చెట్టును చూసి అబ్బా సంతోషం, అది ఎండిపోగానే చచ్చిపోవాలి. అంటే తాత్కాలికమైన సుఖాలు ఏవైనా అవి ఎప్పుడు కూడా మనతో ఉండవు అనేది మీ యొక్క హృదయములో ఈ మాటల్ని స్థిరపరచుకుంటే చాలా మంచిది. అందుకే తాత్కాలికమైన సంతోషాల వాటి విషయంలో పరిగెత్తక, ఎప్పుడు మనని సంతోష అనుభవాలలో ఊరేగించే ఆ యేసును బట్టి మనము సంతోషించదుముగాక. గట్టిగాళ్ళు చెబుదామా? హల్లెలూయా. సువార్తలలో ఒక ధనవంతుడు ఉన్నాడండి,
సువార్తలకు ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడికి వేల ఎకరాల పొలాలు ఉన్నాయి, వందల వేల ఎకరాల పొలాలు ఉన్నాయి. ఆ సంవత్సరం అద్భుతమైన పంట పడింది. పంట అంటే మామూలు పంట అనుకుంటున్నారా? మామూలు పంటనా? విస్తారమైన పంట పడింది. ఆ పంటను చూడగానే ఈ ధనవంతునికి ఎంత ఆనందమో తెలుసా? ఆ పంటను చూడగానే అబ్బా అబ్బా అబ్బా, ఇంత ధాన్యమా, ఇంత ధాన్యమా, మా ఇంట్లో ఉన్న ఆ యొక్క గోదాంస్ సరిపోవే, ఈ బస్తాలు సరిపోవే, నా ఇల్లు సరిపోదే, నేను కొత్త 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 కొట్లు కడతాను, గోదాములు కడతాను, ఇంకా సంచులు కొనుకొస్తాను, సంచులు నింపుతాను అని అనుకుంటూ తన ప్రాణముతో అనుకుంటున్నాడట. ఏమని? నా ప్రాణమా, నా ప్రాణమా, తినుము సుఖించుము. ఆమెన్. ఇదిగో విస్తారమైన ఆస్తి, విస్తారమైన ధాన్యం. ఇదిగో దేవునికి స్తోత్రం. విస్తారమైన పంట పండింది. ప్రాణమా, డోంట్ వరీ, కలవరపడకు, ధైర్యంగా ఉండు, విస్తారమైన పంట పండింది. ఇవి అమ్మితే డబ్బులు వస్తాయి, అమ్మగా ఇంకా విస్తారమైన పంట ఉంది. నువ్వు కలవరపడకు, ధైర్యంగా ఉండు, సంతోషించు, తాగు, ఈ జీవితాన్ని ఎంజాయ్ చేయి. ఈ జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు దేవుని బిడ్డలారా? దేవుడు ఇంత గొప్ప దేవుడు మనకు దొరికాడు కదా, ఈ జీవితాన్ని ఎంజాయ్ చేయకూడదు. ఏం చేయాలి తెలుసా? ఈ జీవితంలో సిలువ మోయాలన్నాడు. ఎంజాయ్ చేయమని చెప్పలే దేవుడు. ఏం మోయమన్నాడు? సిలువను మోయి అన్నాడు దేవుడు. ఈ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయి బాబు అని దేవుడు చెప్పలేదు. ఇక్కడ ఎంజాయ్ చేసిన వారికి అక్కడ పరలోకంలో ఏముండదు. ఇక్కడ ఎంజాయ్ చేసిన వారు నరకంలో కాలుతారు, ఇక్కడ ప్రభు కోసం కష్టపడ్డవారు పరలోకంలో సంతోషపడతారు. ప్రభు చెప్పాడు, ధనవంతుడు లాజర్ చచ్చిపోయాడు కదా, మీరు వెళ్ళి చదవండి, అక్కడ ఉంటుంది ఆ సబ్జెక్ట్. ధనవంతుడు ఎంజాయ్ చేశాడు లైఫ్ని, చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోయాడు. లాజర్ కష్టపడ్డాడు తన జీవితంలో, చచ్చిపోయాడు, పరలోకములో సంతోషంగా ఉన్నాడు. మరి ధనవంతుని మాదిరిగా ఉంటావా, లాజర్ మాదిరి ఉంటావా? నీ ఆత్మ శోధన, నీ ఆత్మ పరిశోధన నువ్వు చేసుకుందువు గాక. చదువుకో బైబిల్ని. నీ బైబిల్ నీకు ఇచ్చాడు, నీ బైబిల్ నీకు ఇచ్చాడు, నీ బైబిల్ నీకు ఇచ్చాడు, చదువుకో. ఇలా సంతోషపడుతున్న సమయంలో, ఆనందంగా ఉన్న సమయంలో దేవుడు వచ్చి ఏమన్నా తెలుసా? వెర్రివాడ, పిచ్చివాడ, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను తీయబోతున్నాను. నువ్వు సంపాదించింది ఎవరి వశం అవుతుంది? నీ పంట నువ్వు తింటావా? నీ ధాన్యాన్ని నువ్వు అనుభవిస్తావా? ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను తీసేస్తున్నాను, వెర్రివాడ. చూసారా? వెర్రివాడ. నీ ధనాన్ని బట్టి, నీ పంటను బట్టి ఒకవేళ నువ్వు సంతోషపడితే దేవుడు నిన్ను చూసేయమంటుంది, వెర్రివాడ. మీరు అంటారేమో, అంత పంట మాకెక్కడదయ్యా, అంత సంతోషం మాకెక్కడదయ్యా, ఏదో ఉండి ఉండని సంతోషం అయ్యా. దేవునికి స్తోత్రం. అయితే నీ సంతోషం కొద్దిగానైనా గొప్పగానైనా ప్రభువుని బట్టే ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నీ దగ్గర ఉన్న సంతోషం కొద్దిగా ఉన్నా అది ఎవరిని బట్టి? ప్రభుని బట్టే, ప్రభుని బట్టే. నా దేవుడు, నా రక్షకుడు, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రిని బట్టి, నా రక్షకుని బట్టి, నా మెస్సయ్యను బట్టి, ఆయనను బట్టి మనం సంతోషించాలి. ప్రైజ్ ద లార్డ్. గట్టిగాలు చెబుదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, తాత్కాలికంగా సంతోషాన్ని కలిగించే వాటిని, వాటి విషయంలో మనం సంతోషించక ఇది మొదలుకొని మన ప్రభుని బట్టి మనం ఆనందించుదుముగాక, మన మిస్సయాను బట్టి మనం ఆనందించుదుముగాక, మన రక్షకుని బట్టి మనం ఆనందించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి ఆనందించు, దేవుడు నీకు ఇచ్చిన సంఘాన్ని బట్టి ఆనందించు, దేవుడు నీకు ఇచ్చిన సేవకులను బట్టి ఆనందించు. ఆమేన్. దేవునికి స్తోత్రం.
ఒకవేళ ఈ ఆనందం కాకుండా ఇంకా నాకు ఈ లోక సంబంధమైన ఆనందాలు సంతోషాలు ఏవేవైతే నీలో ఉంటాయో వాటిని ఒకవేళ నువ్వు తొలగించుకుంటే అది నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో తాను శరీరధారిగా జీవిస్తున్న దినాల్లో ఒక మాట మాట్లాడాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10:5 నుంచి గమనిస్తే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఇదే మాట కీర్తనలోకి రండి. 40వ దావీదు కీర్తన 8వ వచనంలో చూడండి, 8వ వచనం రాయబడిన మాట, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములలో ఉన్నది. చాలు, దేవునికి స్తోత్రం. 40:8 నా దేవా. ఆ 7వ వచనంలో చూస్తే, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. అందరు ఆమేనండి. ఎవరన్నారు ఈ మాట? యేసయ్య అన్నాడు. ఈ లోకంలోకి తను వచ్చిన తర్వాత ఈ లోకములో మన మాదిరిగా దేవుడు శరీరావతారం ఎత్తి శరీర రీతిగా ఈ లోకములో సంచరిస్తున్నప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. చెప్పలు కొడదామా? ఆమేన్. నాతో కలిసానండి ఆ మాట. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఆమేన్, 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 హల్లెలూయా. ఆయన చిత్తము చేయుట దేవుని చిత్తము చేయుట అది మనకు సంతోషంగా. ఒకవేళ దేవుని చిత్తం చేయడం నీకు కష్టంగా ఉందా? దేవుని చిత్తం చేయడం నీకు దుఃఖకరంగా ఉందా? దేవుని చిత్తం చేయడం నీకు ఆయాసకరంగా ఉందా? నీ ఆయాసము, నీ దుఃఖము, నీ శ్రమ అది నీకు సంతోషంగా మారాలి. ఆమెనానండి. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని చిత్తం చేయడం నీకు శ్రమ, దేవుని చిత్తం చేయడం నీకు అవమానం, నీకు బాధ, నీకు కష్టం. దేవుని చిత్తం చేయడం నీకు కష్టంగా ఉంది. నీకు కష్టమైనా, నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టడానికి నీకు కష్టమైనా, అమ్మా నువ్వు దేవుని చిత్తం చేయడానికి, అయ్యా నువ్వు దేవుని చిత్తం చేయడానికి నీకు కష్టమైనా, నీకు బాధైనా, నీకు శ్రమైనా, నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టడానికి ఆ బాధను ఆ శ్రమను నువ్వు సంతోషంగా భరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తం చేయడానికి కొంతమందికి బాధ, మందిరానికి రావడానికి బాధ, ప్రార్థన చేసుకోవడానికి బాధ, ఉపవాసం ఉండడానికి కష్టం, బాధ. కొంతమంది దేవుడు ప్రేమించి వారికి మంచి ఫలాలు ఇస్తే ఆ ఫలాల నుంచి దేవునికి దశం భాగం ఇవ్వడం బాధ, కష్టం, బాధ, చాలా బాధ. నీకు బాధ అయినా, ప్రభుని సంతోష పెట్టడానికి నీకు బాధ అయినా, ఆ బాధను నువ్వు అనుభవిస్తే నీ బాధను బట్టి ఆయన సంతోషపడుతున్నాడా? ఖచ్చితంగా నీ బాధను ఆయన సంతోషంగా మారుస్తాడు.
అది ఫలంగా మారుస్తాడు. ఆ శ్రమను నీకు మహిమగా, ఆ దుఃఖాన్ని సంతోషంగా, ఆ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. ఆమేన్. బెతస్త కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి అందరూ స్వస్థపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ బావిలో దొరుకుతున్నారు, స్వస్థపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. 38 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తికి స్వస్థత లేదు. బాధనా సంతోషమా? బాధ. బాధ అవుతుంది, బాధ అవుతుంది, బాధ అవుతుంది. అయినా అలానే ఓపికతో కూర్చున్నాడు అక్కడ, అలానే ఓపికతో ఉన్నాడు. ఒకరోజా రెండు రోజులా బాధ అయినా కష్టమైనా కొందరు అంటున్నారు, ఏంట్రా ఏంట్రా ఎన్ని సంవత్సరాలు ఈ బావి దగ్గర పండుకుంటావురా, రే రే ఇంకెన్ని సంవత్సరాలు ఈ బావి దగ్గర పండుకుంటావురా, వెళ్ళిపో వెళ్ళిపో, నువ్వు చేయబట్టి స్థలం స్థలమంత స్థలం ఈ స్థలంలో వేరే వాళ్ళని వచ్చి పండుకుంటారా, నువ్వు వెళ్ళిపోరా, ఇన్ని సంవత్సరాలు ఇక్కడనే పడికేసుకొని కూర్చున్నావు, వెళ్ళో అని అంటున్నా, అవమానపరుస్తున్నా. అలానే ఉన్నాడు. ఏదో ఒకరోజు నేను బావిలో దునుకుతా, ఆ దేవదూత నీళ్లు కల్పించగానే దునుకుతా, నేను బాగుపడతా. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏదో ఒకరోజు ఈ బావిలో నీళ్లు కదలడం నేను చూస్తా, అందరికంటే ముందుగా నేను దొరుకుతా, నేను బాగుపడతా, ఆరోగ్యం కలిగిన వ్యక్తిగా పోతాను. అందరూ రకరకాలుగా అనుకుంటున్నా, అలానే పడి ఉన్నాడు. అలా పడి ఉండడం నేర్చుకోవాలి, అలా పడి ఉండడం నేర్చుకోవాలి. దేవుడు అలాంటి వారినే ఇష్టపడతాడు. తొందరపడిన వారిని ఇష్టపడడు, పరుగులెత్తే వారిని ఇష్టపడడు. ఓపికతో కనిపెట్టేవారంటేనే దేవునికి చాలా ఇష్టం. ఒక ఫలము రావాలంటే, ఒక పంట రావాలంటే ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి. విత్తనం వేయగానే చెట్టు రావాలి, ఫలాలు రావాలంటే రావు. విత్తనం వేయగానే పంట రావాలంటే రాదు. ఓపిక పట్టాలి, ఓపిక పట్టాలి, ఓపిక పట్టాలి, ఓపిక పట్టాలి. అలా ఓపికతో ఉన్నాడు. ఒకరోజు యేసు ప్రభు ఆ బావి దగ్గరకు వచ్చాడు. చాలా మంది రోగులు ఉన్నారు అక్కడ, వేల సంఖ్యలో ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారు. అయితే యేసు ప్రభు అందరి దగ్గరికి వెళ్ళలేదు, అందరిది టచ్ అనలేదు, అందరి మీద వస్త్రం కప్పలేదు, అందరిని బాగు చేయలేదు, అందరిని బాగు చేయలేదు. ఆ పక్షవాయు రోగైన 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమన్నా తెలుసా, బాబో బాగుపడాలని ఆశపడుతున్నావా అని అడిగాడు. అయ్యా బాగుపడాలని ఉంది, ఇదిగో నేను దేవదూత నీళ్ళని కదిలించినప్పుడు మొదటిగా దునకాలని ఆశపడుతున్నాను, కానీ నాతో అవడం లేదు. నాకంటే ఎవరో ముందుగా దునికి వెళ్ళిపోతున్నారు బాగుపడి. నా పరిస్థితి 38 సంవత్సరాల నుంచి ఇలానే ఉంది అని తన బాధంతా వెళ్ళగక్కుతుంటే, ఇదిగో నీ పరిపెత్తుకొని లేచినడు అని చేయి పట్టుకున్నాడు. వెంటనే మనిషి స్వస్థపరచబడ్డాడు, కాళ్ళు చేతులు చక్కగా నిలబడ్డాయి, పక్షవాయు రోగం తొలగిపోయింది. అతడు పరిపెత్తుకొని ఇదిగో తన ఇంటికి వెళ్ళడం ప్రారంభించాడు. ఈ పక్షవాయు యొక్క నిరీక్షణ వ్యర్థం కాలేదు. ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని పోరాటాలు అనుభవించాడు, ఎన్ని నిందలు అనుభవించాడు, ఎన్ని మాటలు ఓపికతో కనిపెట్టాడు, సహించాడు, భరించాడు. అతని సహనం, అతని శ్రమ, అతని కన్నీరు నాట్యంగా మార్చబడి సంతోషమత వెళ్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని చిత్తం చేయడం ఎంత కష్టమైనా, అర్థమైందా, దేవుని చిత్తము చేయడం అది ఎంత కష్టమైనా, ఎంత వెల దానికి పెట్టవలసి వచ్చినా, వెలవెట్టవలసి వచ్చినా, నీ ఆస్తంతా అమ్మి దేవునికి ఇవ్వవలసి వచ్చినా, సర్వము కోల్పోయినా, అది దేవుని చిత్తమైతే, నువ్వు సంతోషంగా ఆ దైవ చిత్తాన్ని చేయగలిగితే, అందును బట్టి దేవుడు నీ యందు ఆనందించి నువ్వు బలము పొందునట్టుగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా, కుమారుణ్ణి బలి ఇవ్వడం దేవుని చిత్తం. శారమ్మ నడి దగ్గరికి వెళ్ళి అడిగితే శారమ్మ ఏమంటది, బలియు, దేవునికి బలివ్వు అని అంటుందా? అనదు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది శారమ్మ. ఇది అబ్రహాముకు తెలుసు, భార్య గుట్టు భర్తకు తెలుసు, భర్త గుట్టు భార్యకు తెలుసు. అర్థమైందండి. ఆమేన్. దేవునికి స్తోత్రం.
భార్య సంగతి తనకు తెలుసు కనుక దేవుని చిత్తం చెయ్యనివ్వదు, నాకు అడ్డుగా నిలబడుతుంది అని చెప్పి, ఒకవేళ ఇస్సాకును వధించానని వధించి వచ్చి భార్యకు చెప్తే భార్య గుండె ఆగి చచ్చిపోతుందన్న సంగతి అబ్రహాముకు తెలిసినా శారముకు చెప్పకుండా, అమ్మా నువ్వు గుండె ఆగి చచ్చిపోయినా, కొడుకు బలిపీఠం మీద బలిచ్చినా, నాకు కొడుకు ముఖ్యం కాదు, నాకు నువ్వు ముఖ్యం కాదమ్మా అని చెప్పి, ఇదిగో ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్ళి బలిపీఠాన్ని కట్టించి తన కత్తిని పైకెత్తాడు. దేవునికి స్తోత్ర. దేవుని చిత్తము చేయుట. కొడుకు చచ్చిపోయినా పర్వాలేదు, దేవుని చిత్తం చెయ్యాలి. కుమారుడు అంటే ఎవరో తెలుసా? ప్రాణం. కుమారుడు అంటే ఎవరో తెలుస్తా? ఆస్తి, సర్వం, వారసుడు. వారసుని కోల్పోయినా, సర్వం కోల్పోయినా, శారమ్మకు తెలిసి, శారమ్మ గుండె ఆగి చచ్చిపోయినా పర్వాలేదు, దేవుడు చెప్పినట్టే నేను చెయ్యాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? అది నేర్చుకోండి సంగమా, అది నేర్చుకోండి. మీరు అది నేర్చుకోండి. వ్యర్థమైన మాటలు నేర్చుకోకండి. లోకములో తిరగడం నేర్చుకోకండి. లోకము, లోకము, లోకము నీతో ఎంత కాలం ఉంటుంది? నువ్వు ఎన్ని రోజులు ఉంటావు ఈ లోకం మీద? బతికి ఎన్ని రోజులు బట్ట కడతావు? ఒకరోజు బట్ట ఇప్పి డబ్బులో పెట్టాలన్న సంగతి తెలియదా? తెలియదా? ఎంతమందిని మనం పెట్టడం లేదు. నువ్వేముంటావా? మీ నానేమున్నాడా? మీ తాత ఏముందా? మీ తల్లి ఏముందా? నువ్వు ఉంటావా? ఎన్ని 4 రోజుల సుఖం కోసం ఎందుకు పాకులాడతావు? బ్రతుకుతున్న కొన్ని దినాలైన యేసు కోసము జీవించు. దేవుని చిత్తం చేయడానికి శ్రమ పడాలి, కష్టపడాలి. నీకున్న కడుపు దేవుడు పెట్టిందే, దేవుడు పెట్టిందే ఆ కడుపు. అర్థమైందా? దేవుడే నీ కడుపిచ్చాడు గనక నీ కడుపును నింపే బాధ్యత అయిందే. నీకు దేహం ఇచ్చాడు గనక ఈ దేహాన్ని కప్పుకునే వస్త్రం ఇచ్చే బాధ్యత అయిందే. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే చూడండి, అబ్రహాము తన సర్వాన్ని బలిపీఠం మీద పెట్టేశాడు. సర్వం బలిపీఠం మీద పెట్టేశాడు. అదే దేవునికి సంతోషం. అలా అబ్రహాం చేస్తాడా చేయడా చూస్తున్నాడు, చేశాడు. కత్తి పైకి ఎత్తుతుంటే అలా దించబోతుంటే దేవుడు, అబ్రహాం ఆగు ఆగు ఆగు, అబ్రహామా నీ ఒక్కగైనా ఒక కుమారుణ్ణి నేను ఇవ్వనంటే వెనక తీయక నువ్వు ఇవ్వడానికి సిద్ధపడి నీ భార్యకి చెప్పకుండా నీ సంతోషాన్ని బలిపీఠం పెట్టావే, నీ సర్వస్వాన్ని, నీ వారసత్వాన్ని బలిపీఠం మీద పెట్టావే. కాబట్టి అబ్రహామా ఈ కార్యము నువ్వు చేసినందున ఆకాశ నక్షత్రం వలె, సముద్ర తీరమంది ఇస్కరేణ వలె నీ సంతానాన్ని నేను ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాను. నువ్వు విస్తరిస్తావు, నువ్వు వ్యాపిస్తావు, నీవు ఒక దేశంగా మారుతావు. దేవునికి స్తోత్రం. చెబుదామా? నీవు ఒక దేశంగా మారుతావు అబ్రహామా, దేశంగా నువ్వు మారుతావు. అదిగో ఇజ్రాయెల్ దేశమే అబ్రహాము దేశం. అబ్రహాము ఇస్సాకును కనగా, ఇస్సాకు యాకోబును కనగా, యాకోబు 12 మంది కుమారులను కనగా, ఆ 12 మంది సంతానమే ఇజ్రాయెల్ దేశం. ఒక దేశంగా నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టు, శ్రమ భరించు. సుఖపడడానికి రాలేదు. ఇప్పటికీ నేను గ్రౌండ్కి వెళ్ళినప్పుడు పారతో మాలు కలుపుతాను, ఇటుకలు చేస్తాను నేను ఇప్పటికీ. అర్థమైందా? మీరు ఫీల్ అవుతారేమో, నా తండ్రి పని నేను ఫీల్ కాను, నా రక్షకుని పని, ఆయన పని చేయడం నా జీవిత భాగ్యం, నోసుకొని పుట్టాను అనుకుంటాను నేను. అందరికీ దొరకదు అర్హత, దేవుని కోసం బ్రతికే అర్హత అందరికీ దొరకదు. పరలోకం కూడా అందరికి కాదు, మళ్ళీ చెప్తున్నాను, పరలోకం అందరికి కాదు, ప్రభు కోసం బ్రతికిన వారికి. మిగతా వాళ్ళందరూ నరకంలో ఉంటారు. అగ్ని ఆరదు పురుగు, మీరు ఎక్కడుంటారో చూసుకోండి. మీ స్థలాలు మీరే నిర్ణయించుకోవాలి. నా చేతులు లేవు, నా చేతుల్లో ఏమీ లేదు. మీ స్థలాలు మీరే నిర్ణయించుకోవాలి. మీరు ఎక్కడుంటారో మీ జీవితాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చి మిమ్మల్ని ఎక్కడ పడేయాలి, ఎక్కడ ఉంచాలి ఆయన నిర్ణయిస్తాడు. అర్థమైందండి? ప్రభు కోసం శ్రమ పడడం, అది మనకు సంతోషంగా ఉండాలి, అది మనకు ఆనందంగా ఉండాలి. ప్రభు కోసం నీకు నిందలు వచ్చాయా?
బాధలు వచ్చాయా, శ్రమ పడుతున్నావా, కష్టమవుతుందా, నువ్వు దాన్ని సంతోషంగా అనుభవించాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించు చుంటి అనిశంభుని. పాడదాం. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించు చుంటి అనిశంభుని. సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్ర చేయుమయ్యా. సర్వేశ్వర నే రిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తాంబు పడగ స్వరూప సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించు చుంటి అనిశంభునే. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించు చుంటి అనిశంభునే. సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వర సర్వదా నిన్నే సేవిందు. ఆమెన్. నా చిన్న ప్రాయం నుంచి పాట పాడుతున్నా, చిన్న ప్రాయం నుంచి పాట పాడుతున్నాను. ఏడుస్తూ పాడేవాడిని. యవనస్తుల కూటానికి వెళ్ళినప్పుడు, నేను యవనస్తుల కూటాలు నడిపించినప్పుడు ఈ పాట సారాన్ని గ్రహిస్తూ, దాంట్లో ఉన్న ఆక మర్మాన్ని గ్రహిస్తూ, ప్రభువా ప్రభువా నీ చిత్తం నా జీవితంలో జరగని, నీ చిత్తం నా జీవితంలో జరగని. ఒకసారిపై మట్టి ఎలా కుమ్మరివాడు దానికి రూపం ఇస్తాడు, నాకు ఒక రూపాన్ని, నా జీవితానికి ఒక రూపం ఇవ్వు ప్రభువా, నా బ్రతుకు ఒక రూపం ఇవ్వయ్యా. సారే పైనున్న మంటినయ్యా, ఆ సారే ఆ మట్టి కుమ్మరివాడు కలపడం, దాన్ని పాత్రగా చేయడం, అలా ఒక సినిమాను చూసినట్టుగా చూస్తూ కన్నీరు కారుతుంటే, సారే పైనున్న మంటినయ్యా సరి అయిన పాత్రం చేయుమయ్యా. ఈరోజు ఒక సరి అయిన పాత్రగా నిలబడడానికి కారణం ఏంటంటే, నాకు రక్షణ లేనప్పుడే, నేను బాప్తీసం పొందకముందే ప్రభు దగ్గర ఏడ్చాను, ప్రభువా నీ చిత్తం చేయడానికి, ఒక మంచి పాత్రగా మారడానికి నన్ను సారిపై నువ్వు ఒక మంచి విలువైన పాత్రగా చేయి. నా కన్నీరు వ్యర్థం కాలేదు, నా కన్నీరు వ్యర్థం కాలేదు, నా కన్నీరు వ్యర్థం కాలేదు. నా దినములు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ పూర్వపు దినములు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నా యవన కాలాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ పరిస్థితులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా కన్నీరు వ్యర్థం కాలేదు. ప్రభువా ఈరోజు నీ చిత్తం చేయడానికి ఒక దైవజనుడిగా నన్ను ప్రతిష్ఠించి, ప్రభువా ఇదిగో అనేకులకు నన్ను దీవెనకరంగా, దీవెనకరమైన పాత్రగా నన్ను ఉంచావయ్యా అని చెప్పి దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. అందుకే ఆ పాట కట్టాడు, కృతజ్ఞతతో నిండే నా హృదయము నిన్ను ఆరాధించుటకు. కృతజ్ఞత, కృతజ్ఞత. దేవుని చిత్తం నువ్వు గ్రహించగలిగితే, ఆ చిత్తం చేయడమే దేవుని సంతోషమని నువ్వు గ్రహించగలిగితే, ఈ సత్యాన్ని నువ్వు నేర్చుకోగలిగితే, ఈ సత్యములో నువ్వు స్థిరపరచగలిగితే, నీకు ఎన్ని శ్రమలైనా ప్రభు కోసం భరిస్తావు, సంతోషంగా అనుభవిస్తావు, సంతోషంగా అనుభవిస్తావు. ఆయన చిత్తం చేయడానికి నువ్వు ప్రయాసం. ఆమెన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెబుదామా, హల్లెలూయా హల్లెలూయా. ఆయన చిత్తము చేయటం మనకు సంతోషము. మన దేవుడు మనకు బలమై ఉంటాడు.
మన దేవుడు మనకు శక్తి అయి ఉండాలి, మన దేవుడు మనకు ఆనందమై ఉండాలి, మన దేవుడు మనకు సంతోషం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభుని బట్టి, ప్రభుని బట్టి ధైర్యం. నాకు ప్రభు ఉన్నాడు, నాకు రక్షకుడు ఉన్నాడు. ఆనందమే కాదు ధైర్యం. నా దేవుడు గొప్పవాడు, నా జీవితంలో కార్యం చేయగలడు, అద్భుతం చేయగలడు, నన్ను నడిపించగలడు అనే ధైర్యం. ఆ ధైర్యం ఉందా మీకు? అలాంటి ధైర్యం కలిగి ఉండాలి. వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, డబ్బు ఉంది, అంత ఉంది, వాటిని బట్టి ధైర్యపడుతున్నా. అవేవి నీ దగ్గర పర్మనెంట్గా ఉండేటివి కావు. ఆమెన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడైనా ఎప్పుడైనా ఎల్లప్పుడూ నీతో ఉండేవాడు ప్రభువే. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా, ఈ భూమి మీదనైనా పరలోకములైనైనా ఎప్పుడు నీతో ఉండేవాడు యేసే. హల్లెలూయా. ఒకరోజు ఒక సంఘటన జరిగింది, నేను ముగిస్తాను. దావీదు జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఫిలిప్తీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు దావీదు. ఆ ఫిలిప్తీయుల రాజుతో వెళ్ళాడు. ఆ రాజు వద్దన్నాడు, ఇంటికి తిరుగు ముఖమే వస్తున్నాడు. ఇంటికి వచ్చేసరికి, ఊరికొచ్చేసరికి ఊరంతా కాల్చేసి శత్రువులు దావీదు భార్యని, దావీదు పిల్లల్ని, దావీదుతో ఉన్న వారి భార్యల్ని, పిల్లల్ని, ఆస్తిని అంతా చెరబట్టుకొని ఊరంతా కాల్చేసిపోయారు. దావీదు భార్యల్ని, దావీదు పిల్లల్ని, దావీదుతో ఉన్న వారి భార్యల్ని, పిల్లల్ని, పశువుల్ని అన్ని తీసుకుపోయి ఊరంతా ఏం చేశారు? కాల్చేశారు. ఊరంతా కాలిపోతే కాలిపోయిందండి. భార్య పిల్లల్ని కూడా తీసుకెళ్ళాడు. ఎవరు? శత్రువులు. ఎలా ఉంటుంది చెప్పండి? ఆస్తి పోయిన మనుషులు, భార్య పిల్లలు ఉంటే భిక్షమడుకునైనా బతకొచ్చు కదండి. దేవునికి స్తోత్రం. కొందరు వెరైటీగా ఉంటారు, అందరు చచ్చిపోతే ఉన్నదంతా నాకే అవుతుంది కదా. ఆవిడున్నాడు దరిద్రుడు, ఒక చదివా విన్నాను, వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోతే ఆస్తి అంతా నాకే అవుతుంది, ఇంకా అప్పుడు ఎంజాయ్ చేయాలి. అమ్మ నాన్న చచ్చిపోవాలని చూస్తున్నాడు, కొడుకేనా? ఆమెన్. దేవునికి స్తోత్రం. కేరళలో ఒక దైవజను ఉన్నాడు, ఆయన సంఘం ఇంచుమించు 10,000 ఉంటాయి. గొప్ప గొప్ప డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు ఎవరెవరు ఉన్నారు. ఆయన ఇట్లా ముట్టుకుంటే అద్భుతం, ఇట్లా ముట్టుకుంటే అద్భుతం, ఆయనను ముట్టుకుంటే అద్భుతం. ఆయన ఎవరైనా ముట్టుకున్నాడు అద్భుతం. పొద్దున్నే లేచి తోటకు నీళ్లు పడుతున్నాడు, గోష కట్టుకుంటాడు, గోష కట్టుకుని నీళ్లు పడుతుంది, నీళ్ళు పడుతూ యాప పుల్లతో పని చూసుకుంటే ఎవరో పెద్దవాళ్ళు వచ్చి ఈయన తోటమాలనుకొని, అయ్యగారు ఉన్నాడా? దేవునికి స్తోత్రం. ఆయన అన్నా, నేనే అన్నా. నువ్వేంటయ్యా తోటకు నీళ్ళు పడుతున్నావు? అయ్యా ఈ దేవుని ఇల్లయ్యా, దేవునింట్లో నేను పనివాణ్ణి, దేవునింట్లో నేను పనివాణ్ణి, నా దేవునింట్లో దేవుని తోటకు నీళ్లు పట్టుకుంటున్నా, ఏమైంది? నీ ఇంట్లో నువ్వు పట్టుకోవా? నీ కుక్క స్నానం చేపియావా? నేను కుక్కకు స్నానం చేపిస్తాను. నా దేవుని ఇంట్లో నేను నా దేవుని మందిరం పనులు చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. సిగ్గుపడి సిగ్గుపడి. దావీదు భార్య, పిల్లలు అందరినీ చెరపట్టుకుపోయారు. ఇల్లు కాల్చబడి ఇక దావీదుతో ఉన్నవారు. మనం దావీదుతో నుండి లాభం లేదురా, దావీదుతో నుండి అంత నష్టమే, అంత నష్టమే, అంత నష్టమే అని చెప్పి దావీదుని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. చంపాలనుకుంటే దావీదట చదవండి. మొదటి సమూయేలు పుస్తకంలో రాయబడిన మాట 30వ అధ్యాయము, మొదటి సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులు బట్టి, కుమార్తెను బట్టి జనులందరికి ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఒకటి చెవలో ఆమే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.
అంటే అందరు రాళ్లతో కొట్టి చంపుదామని అనుకుంటే దావీదు కొట్టండి రా చంపండి రా నాకు కూడా విరక్తి వచ్చేసింది రా చంపి నాకు కూడా బతకాలని లేదురా చంపండి రా కొట్టండి రా మీరు చంపడం ఎందుకురా నేనే చచ్చిపోతాను రా అని అనలేదు. ఏం చేశాడు? తన దేవుడైన యెహోవాను బట్టి, తన రక్షకుని బట్టి, తన మెస్సియాను బట్టి, తనకు రక్షణ ఇచ్చిన దేవుని బట్టి, తన పితరులను నడిపించిన యెహోవాను బట్టి, పితరులకు వాగ్దానము చేసి నెరవేర్చిన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని నష్టాన్ని చూసుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చోకుండా దేవుని బట్టి ప్రభువా అంత కోల్పోయినా దేవుని బట్టి ప్రభువా అన్యాయం చేసే దేవుడు కాదయ్యా, నువ్వు న్యాయవంతుడు. నాకు తప్పకుండా నేను కోల్పోయిన దాన్ని నా చేతులకు నువ్వు అప్పగించుటకు సమర్థుడవు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని బట్టి ధైర్యం. ఈరోజు నీ ధైర్యం ఎవరు? ఈరోజు నీ సంతోషం? నీ ధైర్యం నీ దేవుడేనా? కొందరికి వాళ్ళ ఉద్యోగాల ధైర్యం, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ బంధువులే వాళ్ళకు ధైర్యం. ఎంతకాలం? రిటైర్మెంట్ కావా? రిటైర్మెంట్ కావా? హలో, రిటైర్మెంట్ కావా? నువ్వు రిటైర్మెంట్ అయిన సమయానికి ఒక 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 80 లక్షలు వచ్చాయనుకోండి, ఆ రిటైర్మెంట్ సమయానికే నీ లోపల బీపీలు, షుగర్లు, హార్ట్ అటాకులు, కిడ్నీలో రాళ్ళు, షుగర్లు ప్రారంభం కావా? నీ రిటైర్మెంట్ డబ్బులంతా దేనికి పెడతావు? పంచిస్తావు అనుకుంటున్నావా? నీకే సరిపోతాయి, నీ హాస్పిటల్కే సరిపోతాయి. ఎందుకో సరిగ్గా నువ్వు రిటైర్మెంట్ అయ్యే సమయంలోనే నీకు వ్యాధులు వస్తాయి, శరీరం మెత్తబడుతుంది. ఇంకా డాక్టర్ అన్నాడు అనుకోండి, నీకు స్టంట్ అయ్యాలి, స్టంట్ అయ్యాలి అన్నాడు అనుకోండి, పోతాయి స్టంట్కు, పోతాయి 20-30 లక్షలు. అర్థమైందా? కిడ్నీలో రాళ్ళకు పోతాయి అన్నిటికీ. ఇంకా నువ్వు సంపాదించింది అంతా ఇంకా ఇంకా కాలువలో నీళ్లు పోయినట్టుగా హాస్పిటల్కి వెళ్ళు. ఏది ఎక్కడ నిలిచింది? నీ సంపాదన ఎక్కడ నిలిచింది? నీ ఉద్యోగం. అందుకే ఆ ఉద్యోగాన్ని బట్టి, డబ్బును బట్టి, దాన్ని బట్టి, దీన్ని బట్టి సంతోషించి నాకు డబ్బు ఉందని ధైర్యంగా ఉండక, ఆ డబ్బును బట్టి ధైర్యపడక, నీ తండ్రి, నీ తండ్రి, నీ రక్షకుడు, నీ రక్షకుడైన ఆ మెస్సయ్యను బట్టి, ఆ యేసయ్యను బట్టి నువ్వు ఆనందించి సంతోషించుదువుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక అమ్మగారికి 20 లీటర్ల పాలిచ్చే గేదె, మన దగ్గర బర్రె అంటాం కదా, ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో రకరకాలుగా మాట్లాడతారు. ఆ గేదె పాలిచ్చేది 20-25 లీటర్లు ఇచ్చే పాలిచ్చే ఆ గేదె ఆ బర్రె చచ్చిపోయింది. దాన్ని బట్టే ఆమెకు ఆనందం. ఏమో గుడికి రావడం లేదంటే, అయ్యా దానికి స్నానం చేపియాలి, దానికి గడ్డి పెట్టాలి, స్నానం చేపియాలి, గడ్డి పెట్టాలి, గడ్డి తీసుకురావాలి, దానికి ఇంకా గంజి కలపాలి, అది కలపాలి, ఇది కలపాలి, తౌడు కలపో ఏవో చెప్తున్నది, గుడికి సరిగా రావడం లేదు. ఆ గేదె ఆ బర్రె ఆమెకు ఆనందం అయిపోయింది. దేవుని దయ వల్ల 1 సంవత్సరానికి అది పైకి పోయింది, చచ్చిపోయింది. డాక్టర్ చూస్తే దానికి ఏ రోగం లేదు, చచ్చిపోయింది. చూసారా? నువ్వు ప్రభుని బట్టి ఆనందించకపోతే, ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకోకపోతే, అది ఇచ్చే డబ్బులే, దాని ద్వారా వచ్చే డబ్బులే ఇంకా నాకు సర్వం అని అనుకుంటున్నది. ఇక కొన్ని రోజులకు ఏమైపోయిందంటే చనిపోయింది. అలా నష్టం చేసుకోదు మనం. దావీదు, ఆమేన్. నీ కష్టంలో, నీ బాధలో, నీ శ్రమలో నీ దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. నా గొప్ప దేవుడు ఉన్నాడు. నాకు కష్టం వచ్చిందా, నాకు బాధ వచ్చిందా, నాకు శ్రమ వచ్చిందా, నాకు పోరాటం వచ్చిందా, అయినా నా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాట పాడతా. అందరూ నన్ను విడిచినా,
నీవు నన్ను విడువనటివే కదా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనటివే, నా తల్లి తల్లియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనటివే. ఆమేన్. ఇలా ఈ మాట ఎవరైనా నీకు వాగ్దానం చేశారా, అందరూ విడిచిపెట్టినా నీతో ఉంటానని? ప్రభు చేస్తున్నాడు, బిడ్డా అందరూ విడిచినా నేను నీతో ఉంటాను. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీతో ఉండేవాడు నీకు కావాలా? నిన్ను విడిచి వెళ్ళిపోయేవారు నీకు కావాలా? నీతో ఉండే దేవుణ్ణి బట్టి ఆనందిస్తావా? నిన్ను విడిచిపెట్టి పోయేవారిని చూసి నువ్వు ఆనందిస్తావు? బెల్లం ఉన్నన్ని రోజులు ఈగలు వస్తాయి, చీమలు వస్తాయి, దోమలు వస్తాయి, కాకులు వస్తాయి, ఇంకా కుక్కలు వస్తాయి, కోతులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఎందుకు? బెల్లము కనుక. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీ దగ్గర ఉన్న బెల్లం అంతా కరిగిపోయి తినేసి అంతా కూడా నాకేసిన తర్వాత, తినేసిన తర్వాత ఇప్పుడు చీమలు ఉంటాయా? చెప్పండి, ఉంటాయా? ఉంటాయా? కాకులు ఉంటాయా? కోతులు ఉంటాయా? ఈగలు ఉంటాయా? దోమలు ఉంటాయా? ఏ అడ్రస్ లేకుండా అందరు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతే ప్రభు అంటున్నాడు, బిడ్డా నీ చుట్టూ అందరు ఉంది కదా, ఏరంటే అయ్యా అందరు విడిచిపెట్టిపోయారయ్యా. అవునా బిడ్డా? అందరు విడిచిపెట్టిపోయినా నేను మాత్రం నేను విడిచిపెట్టాను. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలాంటి యేసయ్యను బట్టి మనం ఆనందించుదుముగాక, ఆనందించుదుముగాక, ఆనందించుదుముగాక. ఆ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుందుమాక. నీకెన్ని కష్టాలు, పోరాటాలు, నిందలు, అవమానాలు వచ్చినా ధైర్యం తెచ్చుకో. నీ దేవుడు నీ చెయ్యి విడువడు, నిన్ను ఎడబాయడు, ఎన్నడూ కూడా విడిచిపెట్టు. ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సహోదరుడు ఏదో బలహీనత వచ్చిందని కంపెనీ పంపించేసి ఇంటి దగ్గర అప్పులు ఉన్నాయి, బాధతో ఉన్నాడు, ఎయిర్పోర్ట్లో వచ్చి కూర్చున్నాడు, ఏడుస్తున్నాడు, 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 ఏడుస్తున్నాడు. అయ్యా ఉద్యోగం పై, ఇంటి దగ్గర నాకే ఆధారం లేదు, నేనే ముఖం పెట్టుకుని వెళ్ళాలి, నా పరిస్థితి ఏంటి అని ఆ ఎయిర్పోర్ట్లో ఆ బయట కూర్చొని ఏడుస్తున్నాడు, 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 ఏడుస్తున్నాడు. అతని ఫ్లైట్ ఎప్పుడో రాత్రి ఉంది, ఉదయం నుంచి ఏడుస్తున్నాడు, 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 ఏడుస్తున్నాడు. సరిగ్గా 5 గంటల సమయంలో అదే ఎయిర్పోర్ట్లోకి ఒక సహోదరుడు వేరే వాళ్ళని దించడానికి వచ్చాడు. ఇతన్ని చూసి, ఎందుకో ఏడవని చూసి పలకరించాలనే ఆలోచన కలిగి పలకరించి పరిస్థితి తెలుసుకున్నాడు. తెలుసుకొని వెంటనే కంపెనీకి ఫోన్ చేసి, అయ్యా ఈ వ్యక్తి పట్ల నేను బాధ్యత వహిస్తాను. మీరు సెలవిస్తే నా కంపెనీలో నేను ఉద్యోగం పెట్టుకుంటాను. చూసారండి, మీరు సెలవిస్తే నా కంపెనీలో నేను ఉద్యోగం పెట్టుకుంటాను అని చెప్పి ఫైర్ ఆఫీసర్లతో మాట్లాడి, ఆ కంపెనీ అరబోబ్తో మాట్లాడి, అక్కడికక్కడనే మళ్ళీ స్టాంప్ పడేటట్టుగా కార్యక్రమాలన్నీ కూడా చేసి డబ్బును ఖర్చు పెట్టి ఇంటికి తీసుకెళ్ళి హాస్పిటల్ చూయించి ఆ వ్యక్తిని తన కంపెనీలో చేయించేసుకుంటే తన అప్పు తీరిపోయి ఈరోజు ఆ సహోదరుడు ఎంత దీవెనకరంగా ఉన్నాడంటే ఆ కంపెనీకి ఆ వ్యక్తికి ఒక మూల స్తంభం వలె నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెయ్యి విడిచినా ఇలాంటి అద్భుతాలు మన దేవుడు చేయగలడు.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే మన సంతోషం దేవుడై ఉండాలి, మన ధైర్యం దేవుడై ఉండాలి. మీకు ఇంకో మాట చెప్తాను. ప్రభు నిర్గమలో ఒక మాట రాశాడు చూడండి, 15:26 ఈ చివరి మాట చదివి మనం ముగిస్తాం. నిర్గమ 15:26 మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన కట్టలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తుని కలిగించిన రోగములలో ఏది మీకు రానియను. ఆమేన్. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అనెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడిన మాట ఏం తెలుసండి? అక్కడ రాయబడిన మాట, ఐగుప్తులో కలగజేసిన ఏ రోగం కూడా నేను మీకు రానివ్వను, లోకస్తులకు వచ్చిన ఏ వ్యాధులు కూడా నేను మీ దగ్గరికి రానివ్వను. ఎందుకు తెలుసా? నేను నేనే స్వస్థపరచు యెహోవాను. ఆమేన్. ఈ శరీరాన్ని నేను చేశాను, ఈ గుండెని నేను చేశాను, ఈ కిడ్నీలను నేను చేశాను, నీ కళ్ళను నేను చేశాను, నీ శ్వాసలో ఊపు, నీ ఊపిరితిత్తుల శ్వాసను నేను ఊదాను, నేను ఊదాను. అది నా శ్వాస, అది నేను చేసిన గుండె, అది నేను చేసిన కిడ్నీ, అది నేను చేసిన అదిగో శరీర భాగాలు, అవన్నీ నేను చేశాను, అవన్నీ నా మాట వింటాయి. నా మాట అవి నా మాట కాబట్టి ఇదిగో నేను నేనే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు బలహీనంగా ఉన్నావా? బలహీనంగా ఉన్నావా? బలహీనంగా ఉంటే నన్ను నా వాళ్ళే చూసుకుంటారని అనుకుంటున్నావా? ఎన్ని రోజులు చూస్తారు నీ నీ వాళ్ళు? నీ ముందు చాకిరి చేస్తారు, పక్కకెళ్ళి ఎప్పుడు చచ్చిపోతాదిరా అని ఎదురు చూస్తారు. ఎవరు చెయ్యరు. ఒకవేళ నీ ముందు మంచిగా మాట్లాడినా పక్కకెళ్ళి మనసులో అనుకుంటారు, పోతే బాగుండు, పోతే బాగుండు, పోతే బాగుండు, పోతే బాగుండు, పోతే బాగుండు. అర్థమైందండి. కానీ ప్రభు అంటున్నాడు, నీ పడక నుంచి, నీ అనారోగ్య పరిస్థితి నుంచి, నీ బలహీనత నుంచి, నీ క్యాన్సర్ నుంచి, ఇదిగో నీ యొక్క నిన్ను ఆవరించిన ఆ జ్వరము నుంచి, టైఫాయిడ్ నుంచి, ఆ కిడ్నీలో ఉన్న రాళ్ళ నుంచి, ఏ ఏ బలహీనతలు నీకు ఉన్నాయి డాక్టర్లు కూడా అర్థం కావడం లేదా, ఆ బలహీనతల నుంచి నేను నిన్ను పైకి లేవనెత్తగలను, స్వస్థపరచగలను. నా పేరు స్వస్థపరచు యెహోవా. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుతమైన స్వస్థత మీకు దయచేయును గాక. ఈసారి కాస్త ఎక్కువగానే ఈ డెంగ్యూ ఫీవర్స్ మీకు రావడం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు వస్తున్నాయో ఏమో, మీకు రావడం ఎప్పుడు రాంది, ఇప్పుడు ఎందుకు వస్తుందండి? వాతావరణ పరిస్థితులు మారగానే ప్రార్థన చేస్తాను, ఎందుకంటే ఎవరు బలహీనంగా ఎందుకు వస్తాయి, ఎందుకు వస్తాయి? ఆమేన్. సరి అయిన ప్రార్థన లేక, పరిశుద్ధ జీవితం లేక, బల్లారాధనకు సరిగా రాక, ఆరాధనకు సరిగా రాక, ఆదివారము పని పని చేస్తే అర్థమైంది తెలుసా? ఆదివారం నువ్వు డ్యూటీకి వెళ్ళావా, ఆ డ్యూటీకి శాపమే. ఆదివారం నువ్వు పొలానికి వెళ్ళావా, ఆ పొలం ఎండిపోతుంది. ఆదివారం నువ్వు ఏదైనా పని చేసావా, ఇంకా దరిద్రమే. నీ 1,000 రూపాయలు వచ్చేది, 1,000 కావు, నీ ఇంట్లో నయా పైస ఉండదు. నువ్వు 1,000 రూపాయలు వస్తాయి అనుకుంటావు, కానీ అవి ఎగిరిపోతాయి. ఆదివారం ఆరాధనకు రాకుండా నువ్వు ఏ పని చేసినా అది నీకు నష్టం, అది నీకు రోగం, అది నీకు శాపం. చచ్చిపోయిన శవాన్ని కూడా అక్కడ పెట్టాలి. ఆదివారం సమాధి చెయ్యొద్దు, ఆరాధన అయిపోయిన తర్వాతనే చెయ్యాలి సమాధి. అర్థమైందా? ఆదివారం నువ్వు పని చేస్తే నీ జీవితంలో నీకు ఎప్పుడు అప్పుడు నీకు సమాధానం ఉండదు, నీకు సంతోషం ఉండదు, నీకు ఆరోగ్యం ఉండదు, నీకు ఐశ్వర్యం ఉండదు, నీకు ఘనత ఉండదు. ఇంకో విషయం గురించి చేస్తాను. ప్రతి నెల నువ్వు సంస్కార ఆరాధనలో పాల్గొనకపోతే ఖచ్చితంగా నీ కష్టార్జితం హాస్పిటల్ పాలవుతుంది. బల్ల నుంచి మళ్ళీ బల్ల వరకు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆయన శరీరం, ఆయన రక్తం. నువ్వు హైదరాబాద్లో ఉన్నా,
చెన్నైలో ఉన్నా ఎక్కడెక్కడ ఉన్నా బల్లారాధనకు వచ్చేయాలి. బల్లారాధన తీసుకోకుండా నువ్వు గుడికి వచ్చిపోస్తే నీకేమో ఇస్తాడు అనుకుంటున్నావా? ఏమి ఇవ్వడు, ఏమి ఇవ్వడు, నీకు ఏమి ఇవ్వడు. మన దేవుడు ఏమనుకుంటున్నావు నువ్వు, నువ్వు అనుకున్నట్టుగా ఆయన ఆటపాటలు దేవుడు అనుకుంటున్నావా? కాదు కాదు కాదు, ఆయన ఆయన ఆలోచనకు నువ్వెక్కడ అందుతావు, నేనెక్కడ అందుతాను. ఆయన పాదం మీద ధూళిగా ఉండడానికి, ఆయన మందిరంలో ఒక ధూళిగా ఉండడానికి నీకు నాకు అర్హత లేదు, ఆయన పేరెత్తే యోగ్యత లేదు. ఆయన మహోన్నతుడు, ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడు, ఆ పరిశుద్ధుడు. అలాంటి దేవుడు మాట ఇచ్చాడంటే మాట నెరవేరుస్తాడు. ఆయనను కాదని నువ్వు ఏ కార్యక్రమం చేసినా నువ్వు బలహీనుడు అవుతావు. ఆయన అన్నాడు, ఏ రోగం ఏ బలహీనత నీకు రాకుండా నిన్ను కాపాడే బాధ్యత నాది, వచ్చినా నేను నిన్ను స్వస్థపరుస్తాను. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీకు నష్టం జరగనివ్వను, నీకు నష్టం జరగనివ్వను, వచ్చినా నిన్ను స్వస్థపరిచే బాధ్యత నాది. గాయము చేయవాడు నేనే, గాయము కట్టువాడను కూడా నేను. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు బలహీనంగా ఉంటే, బలహీనతతో బాధపడుతుంటే, ప్రభు ఈరోజు మీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఐగుప్తులు కలగజేసిన ఏ రోగము కూడా దేవుడు మీకు కలగనివ్వనంటున్నాడు. ఆమెనందామా, ఆమెనందామా. దేవునికి స్తోత్రం. ఐగుప్తులు కలగజేసిన ఏ వ్యాధి కూడా నీకు రానివ్వకుండా, నిన్ను ముట్టనివ్వకుండా ఆయన నీకు స్వస్థపరిచే దేవుడుగా ఉంటాడు. అందుకే ఆ దేవుణ్ణి బట్టి, ఇదిగో ఆ దేవుడు నన్ను స్వస్థపరిచే దేవుడు నాకున్నాడు, నన్ను బాగు చేసే దేవుడు నాకున్నాడు, నాకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు నాకున్నాడు, నన్ను బలపరిచేవాడు, నన్ను స్థిరపరిచేవాడు నాకున్నాడు అని చెప్పి ప్రభుని బట్టి ఆనందించు, ప్రభుని బట్టి సంతోషించు, ప్రభుని బట్టి ధైర్యం. అలాంటి కృపతో దేవుడు మన నింపునుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభువే మనకు సంతోషం, ప్రభువే మనకు ధైర్యం, ప్రభువే మనకు ఆరోగ్యం. ఆమె దేవునికి స్తోత్రం. తాత్కాలిక ఆ సుఖ సంతోషాల వైపు చూసి మన జీవితాన్ని పాడు చేసుకోకుండా ఎప్పుడు ఆనందానికి కారకుడైన ఆ యేసు వైపే చూచుచు ఓపికతో ఈ పరుగు పందెములో మనం పరిగెత్తుదుమగాక. దేవునికి స్తోత్రం. ఆనందమే పరమానందమే మోకరించండి ఆశ్రయ